డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బండారు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తపేట మండలం బీసీ నేత మాజీ ఎంపీటీసీ దేవపాటి వెంకటేశ్వరరావు తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని బండారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలందరూ వైసీపీని సాగనంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్రం బాగుపడాలన్న రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ యువతకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, ఇంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరడం చాలా శుభ పరిణామమని బండారు అన్నారు. ఆకట్టుకుని వాళ్ళందరికీ తలలో నాలుగులో ఆయన వెళ్తున్నారు కాబట్టి ఆయన ఆయన గౌరవాన్ని కాపాడేలాగా ఆయన ఆయన విలువని ఆయన గౌరవించి ఆయన పరంగా ఏ విధమైన న్యాయం చేయాలో ఆ న్యాయం అందరికీ కూడా మనం చేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీలో చేరిన వెంకటేశ్వరరావు నాకు అభినందనలు తెలియజేస్తూ సార్ ప్రతి ఒక్కరు అంటారు అది ఆయనకే సొంతం. మరి ఈ రోజున ఆయన మన తెలుగుదేశం పార్టీ ఆయన వచ్చారు. అనేక ఇంతకుముందు అనేక సేవలు అందించారు, పార్టీలో కష్టపడి పనిచేశారు. ఏదైనా పనిట్టుకుంటే ఎన్నికల సమయంలో కూడా ఖచ్చితంగా కష్టపడి పది మంది ఎప్పుడు వస్తుందా మార్చే పని ఇప్పుడు మార్చామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన మాది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం ఇంకా అన్ని విధాలు అడుగంటకుండా ఉండాలంటే రేపల్లా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అధికారులకు తెచ్చుకోవాలి.